ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త, శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, 70 మంది విద్యార్థుల పరిస్థితి అయితే విషమం. ఆ వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, పట్టణంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ అయిన ఆహారం తిని కళాశాలలోని 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్లో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రులకి తరలించారు. అయితే వెంటనే విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు సకాలంలో సరైన మాత్రలు ఇవ్వడంతో 20 మంది విద్యార్థులకు హాస్టల్లోనే ఉంచి వైద్యాన్ని అందించారు. ఇక తీవ్రంగా అస్వస్థతకు గురి అయిన 20 మంది విద్యార్థినులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉంది అని కూడా ప్రకటించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. ఫుడ్ పాయిజన్ గల కారణం తెలుసుకొని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారిని హెచ్చరించడం జరిగింది. అసలు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలు వెంటనే నాకు అందించాలి అని అధికారులు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు ఆయన.